అందరికీ నమస్కారం జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను నా జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ ఎలా సక్సెస్ అయ్యాను ఎలా ప్రిపేర్ అయ్యాను అనే విషయాన్ని నా అనుభవాన్ని మీకు షేర్ చేయాలి అనిపించింది ఎందుకంటే చాలామంది కష్టపడి చదువుతున్నారు నేను ఇంత గత వీడియోలో చెప్పాను మీ మానసిక స్థితిని నేను ఫేస్ చేశాను గతంలో మీ మానసిక స్థితిని నా మానసిక స్థితిని కాదు సో నాకు అన్నీ తెలుసు కష్టమే ఎక్కువ తెలుసు సుఖం కంటే కాబట్టి ఎలా చదివాను నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అనే విషయాన్ని మీకు షేర్ చేయడం ద్వారా మీకు కాస్త హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి ప్రతికూల విషయాలు ఉంటాయి ఇంట్లో పిల్లలు ఉంటారు ఫ్యామిలీ కుటుంబము వ్యవస్థ లేదా ప్రైవేటు ఉద్యోగాలు ఇవన్నిటిని ఎదుర్కొని మనం ప్రిపేర్ కావాలి జాబ్ చేయండి తప్పనిసరి పరిస్థితి ఇలా ఉంటుంది సో నా వరకు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే ఫస్ట్ నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చేసరికి నేను ప్రైవేట్ కాలేజీలో నలంద డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను నల్గొండలో సో నోటిఫికేషన్ రాగానే నేను మా ప్రిన్సిపల్ గారితో చెప్పిన మాట ఏంటి అంటే సార్ నేను వెళ్ళిపోతున్నాను నా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ మీ కాలేజీలోనే స్టార్ట్ అయింది ఇక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి ఫుల్ స్టాప్ కూడా ఇదే నాకు నెక్స్ట్ జేఎల్ వస్తుంది అని అంత కాన్ఫిడెన్స్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చెప్పాను నేను గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను నాకు జాబ్ వస్తుంది అని తర్వాత ఇక్కడ నా సబ్జెక్ట్ జువాలజీ అండ్ జిఎస్ ఈ రెండింటిని నేను ఎలా చదివాను ఇక్కడ నేనేం చేశాను అంటే సబ్జెక్ట్ విషయానికి వస్తే సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మళ్ళీ మీకు చాలా వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తాను జువాలజీ సబ్జెక్టు వాళ్ళ కోసం ఓకే కొంత మీకు హెల్ప్ అవుతాయి సబ్జెక్ట్ ఏం చేశాను అంటే నేను ఆల్రెడీ టీచింగ్లో ఉన్నాను కాబట్టి జైల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న విషయం రోజు పేపర్ల కోసం పేపర్లు అయితే ఇట్లా ఎలా ఎదురు చూసేవాళ్ళమో తెలుసా నేనైతే పిచ్చిదానిలాగా జూ ఇంకా చెప్తే మీరు నవ్వుతారేమో జేఎల్ఎం జూనియర్ లైన్ మేన్ అని చెప్పేసి ఒక పోస్టులు పడుతుండే అప్పట్లో ఆ జేఎల్ఎం అని పడ్డా కూడా జేఎల్ అనుకోండి ఇట్లా చూసేదాన్ని నేనైతే అంత యాంగ్జైటీ అంత క్యూరియాసిటీ అన్నట్టు జేఎల్ అని నేను కనపడ్డా జూ జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనుకునేదాన్ని అంత పిచ్చిపెట్టినట్టు అన్నట్టు ఇంకా సో ఎలాగో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ని నాకు అనుకూలంగా చెప్పాను నేను స్టూడెంట్స్కి అంటే టోటల్ సిలబస్ ముందలా పెట్టుకుని ఎలాగో అదే సిలబస్ ఉంటుంది స్టూడెంట్స్కి కూడా ఫస్ట్ ఇయర్లో నాన్ కాడేటా సెకండ్ ఇయర్లో కాడేటా ఫిజియాలజీ అనాటమిక్ కంప్యారిటివ్ అనాటమీ ఎకాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా డిగ్రీలో వాటిని నేను చేశాను డెప్త్గా చెప్పాను స్టూడెంట్స్కి అంటే నాకు అనుకూలంగా వాళ్ళకి సిలబస్ నవంబర్ వరకే కంప్లీట్ చేశాను స్టూడెంట్స్కి సో ఆల్రెడీ నేను కా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సారీ ఎంఎస్సి ఎంట్రన్స్కి బిఎడ్ ఎంట్రన్స్కి కోచింగ్స్ ఇచ్చేదాన్ని సబ్జెక్ట్ని ఫస్ట్ నుంచి కూడా నేను కొంచెం బాగా డెప్త్గా వెళ్ళాను కాబట్టి నాకు సబ్జెక్ట్ పెద్ద ఇష్యూ అనిపించలే నాకు పెద్ద ప్రాబ్లం కూడా కాలే అది పక్కన పెడితే నవంబర్లో ఎగ్జామ్ స్టూడెంట్స్కి మళ్ళీ లాస్ట్ కాకూడదు కాబట్టి వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసి డిస్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కేమో నోటిఫికేషన్ వచ్చినట్టుగా గుర్తుకుంది నాకు మేము రాసినప్పుడు రెండు వేల ఆరులో ఇక నేను ఇంట్లో ఉంటే ప్రిపరేషన్ కాదు ముఖ్యంగా తల్లి మనసు ఉంటుంది కదా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి తినిపించడం ఇదంతా ఒక సెక్షన్ అన్నట్టు ఆ ఎమోషనల్ బాండింగ్ నాకు ప్రిపరేషన్ కష్టమవుతుందేమో అని నేను కాస్త గుండె రాయి చేసుకుని పిల్లల్ని మా అమ్మ దగ్గర మా హస్బెండ్ దగ్గర వదిలేసి నేను హైదరాబాద్ హాస్టల్కి వచ్చేసా ఇక్కడ హాస్టల్కి వచ్చాక సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత చెప్తాను ఇక జిఎస్సీ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే యాక్చువల్లీ రెండు వేల ఆరు ఇరు నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఆల్మోస్ట్ ఇరవై ఐదో తారీఖు నాకు గుర్తుకుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ అయింది అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఎగ్జాక్ట్లీ నైంటీ డేస్లో ఎగ్జామ్ అయింది నోటిఫికేషన్ వచ్చాక నైంటీ డేసే ఇప్పుడు మీకు నోటిఫికేషన్కి ఆరు నెలలు ఉంది అప్పుడు నోటిఫికేషన్కి ఓన్లీ అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ అయింది నైంటీ డేస్ ప్లానింగ్ సో ఈ నైంటీ డేస్లో హార్డ్లీగా నేను జిఎస్కి చదివింది కేవలం ఒక సిక్స్టీ డేస్ టూ మంత్స్ చదివి ఉంటాను ఎందుకంటే ఇటు నేను హాస్టల్కి వెళ్ళడానికి ముందు కొంత టైం వేస్ట్ అయింది హాస్టల్కి వెళ్ళి చదివిన తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చినాక ఏం జరిగిందనేది నేను చెప్తాను సో నేను వెళ్ళిన తర్వాత ఈ సిక్స్టీ డేస్లో నేను ఏం చేశాను అంటే జిఎస్ని ఫస్ట్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకో అప్పట్లో నాకు ఎంత పిచ్చి ఉంటుండే అంటే బుక్స్ మీద ఏ బుక్ చూసినా కొనేసేదాన్ని జనరల్గా లేడీస్ డ్రెస్సెస్కి శారీస్కి చూస్తే టెంప్ట్ అవుతారు కదా నేను బుక్స్ చూస్తే టెంప్ట్ అయ్యేదాన్ని బుక్ కనపడితే ప్రాణం గిలగిలగిల కొట్టుకుంటుండే ఎన్ని డబ్బులు పెట్టాను బుక్స్కి అయితే జేఎస్ మెటీరియల్ అప్పటికే ఇంకా ఈ గ్రూప్స్కి వాటికి వీటికి చదువుతున్నాను కాబట్టి సో నేను ఎక్కువగా ఫాలో అయింది విజేత కాంపిటీషన్స్ ఆ తర్వాత అప్పట్లో కుమరెడ్డి సారీస్ సార్వి బుక్స్ ఉంటుండే సబ్జెక్ట్ వైజ్ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అని ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు అంబేద్కర్ స్టడీ సర్కిల్ వల్ల ఉంటుండే బుక్స్ మెటీరియల్ కూడా బాగుంటుండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ వాళ్ళది ఆర్సీ రెడ్డి వాళ్ళ ఉంటుండే ఇలా సో మొత్తానికి ఒక టూ త్రీ టైప్స్ ఇంగ్లీష్ మీడియంలో అయితేనేమో ప్రత్యోగిత దర్పణ్ ఇంగ్లీష్లో ప్రత్యోగిత దర్పణ్ ఉంటుండే అది బాగా ఫాలో అయ్యే వాళ్ళం ఇలా బుక్స్ ఉంటుండే నేనేం చేశాను అంటే జిఎస్ చదవడం ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క సబ్జెక్ట్కి టెన్ టెన్ డేస్ టెన్ డేస్ పెట్టుకున్నాను నేను టెన్ డేస్లో ఫస్ట్ టెన్ డేస్ ఒకటి సెకండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ని నా వరకు నేను చెప్తే జాగ్రఫీ పాలిటీ సెకండ్ థర్డ్ ఎకానమీ ఫోర్త్ హిస్టరీ ఓకే తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటల్ ఎబిలిటీ జీకే కరెంట్ అఫైర్స్ ఇలా ఉంటుంది కదా దాంట్లో నేనేం చేశానంటే సిక్స్టీ డేస్ ప్లాన్ చేసుకున్నాను మొదటి టెన్ డేస్ నేను ఏం చేశానంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ జాగ్రఫీ జాగ్రఫీతో మొదలుపెట్టాను నేను వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇలా సో జాగ్రఫీ ఫస్ట్ టెన్ డేస్ చదివాను ఫస్ట్ టెన్ డేస్ జాగ్రఫీ చదువుతూనే డైలీ మెంటల్ ఎబిలిటీ చూసుకునేదాన్ని అవన్నీ ప్రాక్టీస్ చేసేదాన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని రోజు కొద్దిసేపు ఖచ్చితంగా డైలీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ చదివేదాన్ని జీకే అండ్ కరెంట్ అఫేర్స్ రోజులు దినచర్యలో భాగంగా ఈ అరవై రోజులు దానికి డివిజన్ లేదు ఇన్ని రోజులు అని మెంటల్ ఎబిలిటీ కూడా రోజు చదువుకునే రోజు చూసుకునేదాన్ని మిగతా సబ్జెక్ట్స్ మాత్రం టెన్ డేస్కి ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాను ఓకే సో ఫస్ట్ పాలిటీ టెన్ డేస్ సారీ ఫస్ట్ జాగ్రఫీ చదివాను బాగా తరోగా నటి జాగ్రఫీ ఎలా చదివాను అంటే మ్యాప్స్ దగ్గర పెట్టుకునేది జాగ్రఫీ చదివేటప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్తాను మ్యాప్ దగ్గర పెట్టుకునేది మ్యాప్స్ అన్నీ కూడా మనం మ్యాప్ చూస్తూ చదివితే చాలా పాయింట్స్ గుర్తుకుంటాయి నాకు నేను దానికోసం నేను అట్లాస్ కూడా కొనుక్కున్నాను జాగ్రఫీ ప్రిపేర్ కావడం కోసం అది దగ్గర పెట్టుకొని అన్ని మ్యాప్స్ చూసుకుంటూ ప్రిపేర్ అయ్యేదాన్ని తర్వాత డ్రై డయాగ్రమేటిక్గా చదువుకునేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి ఐలాండ్స్ బట్ సీరియస్ నేను వేసుకుంటూ జస్ట్ ఒక రఫ్గా ఇండియా మ్యాప్ వేసేసి రఫ్గా ఏదో ట్రయాంగిల్ షేప్లు ఇలా వేసేసి కింద ఇలా డాట్స్ డాట్స్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని పెట్టుకొని దానికి నేను పక్కన నేమ్ రాసుకుంటూ వెళ్ళేసి బట్ సిరీస్ గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అలా ఇస్తుంటారు మధ్య అండమాన్ లేకపోతే దాన్ని ఏమంటారు క్యాపిటల్ సిటీ ఏ అండమాన్లో ఉంది ఏ ఐలాండ్లో ఉంది అన్నిటికంటే విశాలం ఎక్కువగా ఉన్నటువంటి దీవి ఏది అన్నిటికంటే చిన్న దీవి ఏది నికోబార్ ఐలాండ్స్కి వస్తే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ఐలాండ్ ఏంటి అప్పుడు ఏం చేసేది కింద రేఖ గీసేసి భూమధ్య రేఖ నుంచి మన ఇండియాకి మధ్యలో ఈ అండమానికోవర్ దీవుల్ని డ్రా డయాగ్రమేటిక్గా జస్ట్ డాట్స్ లాగా ఇలా సర్కిల్స్ లాగా పెట్టుకొని ఒక్కొక్క దానికి ఒక పేరు అది రాసుకొని అంటే అట్లా పిక్చరైజేషన్ తోటి నేను కొంచెం జాగ్రఫీని ఎక్కువగా గుర్తుపెట్టుకున్నాను నేను అది ఒక టెక్నిక్ నేను చెప్తున్నాను కదా తర్వాత హిమాలయాస్ ముందుకు వచ్చేస్తే కా మన హిమాలయాస్ యొక్క సీక్వెన్స్ ఉంటుంది కదా ఆ లోయల పేర్లు ఆ నదుల పేర్లు వాటి యొక్క లొకేషను ఈ పర్వతాలు ఇవన్నీ కూడా ఏంటంటే డయాగ్రమేటిక్గా ఎక్కువ గుర్తుంది ఇమాజినేషన్గా ఇప్పుడు తర్వాత తీర ప్రాంతాలు ఉంటాయి కదా తూర్పు తీరము పశ్చిమ తీరము దానికి కూడా కింద ట్రాంగిల్ ఇండియా యొక్క మ్యాప్ కింద రైట్ సైడ్ ఇట్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా తీరాలు కూడా దేనికి ఏ ఏ తీరం దాని యొక్క పేరేంటి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఏమంటాం సరిగ్గా మన తమిళనాడు తీరాన్ని ఏమంటాం ఆ రీజన్లో దాని పక్కనే మళ్ళీ ఆ తీరం పేరు రాసుకోవడం ఇట్లా డయాగ్రామేటిక్గా కొంతవరకు నాకు బాగా యూజ్ అయిందమ్మా అలా చదవడం వల్ల బాగా గుర్తుకుండేటివి అట్లా చదవడం వల్ల ఇలా జాగ్రఫీని నేను టెన్ డేస్లో నిజంగా కంప్లీట్ చేశాను టెన్ డేస్లో కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టెన్ డేస్కి అంటే బాగా చెప్తున్నాను కదా ఎట్లా అంటే బిట్స్ 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 బాగా నాకు ఒక అలవాటు అది ఒక టాపిక్ చదవడం ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ నైసర్గిక స్వరూపం అది చదివేది దాని మీద ఒక వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని తర్వాత హిమాలయాలు చదివేది ఓ రెండు మూడు వందల బిడ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని ప్రతి టాపిక్ మీద ఇంతే ప్రతి టాపిక్ని ఒక్కొక్కసారి కొన్ని టాపిక్స్ ఎట్లా చదవాలంటే వరల్డ్ జాగ్రఫీ నుంచి మళ్ళీ మన తెలంగాణ దాకా రావాల్సి ఉంటుంది అంటే ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏంటిది ప్రపంచంలో ఉప్పు నీటి సరస్సులో పెద్దది ఏంటిది ప్రపంచంలో మంచినీటి సరస్సు పెద్దది ఏంటిది భారతదేశంలో పెద్దది ఏంటిది మన మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉన్నాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా ఉమ్మడి రాష్ట్రం కదా అలా కానీ మొత్తానికి మైండ్ మ్యాప్తో సబ్జెక్టు చదివేది మైండ్ మ్యాప్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మైండ్ మ్యాప్ ఒకళ్ళు ఒక్కటి అవుతే దాని లింక్స్ అన్నీ రావాలి చుట్టుపక్కల అన్నీ కూడా దానికి ముందు దాని వెనక దానికి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మైండ్లో మెదరాలి అలా చదివేది అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఓకేనా ఇలా అన్నట్టు అంటే ప్రపంచంలో ఏంటిది భారతదేశంలో ఏంటిది ఓకే ఇలా అన్నట్టు కేటు గాడ్విన్ ఆస్టిన్ ఎక్కడుంది మన ఇండియాలో ఎత్తైనటువంటి శిఖరం మన భారత ప్రదేశంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటిది సో వివిధ రాష్ట్రాల్లో ఎత్తైనటువంటి ఏమున్నాయి అంటే పర్వతాలు ఉన్నాయి కదా ఆ పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు ఏమున్నాయి ఇట్లా అంటే ఏదైనా సరే టాపిక్ వరల్డ్ నుంచి మళ్ళీ కిందికి రావడం అట్లా కొంచెం ఎక్కువ గుర్తుకుంటే లింక్ టాపిక్స్ అన్నీ అలా గుర్తుపెట్టుకునే దాన్ని నేను ఖనిజ సంపద ఓకే ఏ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది ఇవన్నీ కూడా మొత్తానికైతే జాగ్రఫీ అయితే ఒక టెన్ డేస్లో పిచ్చిపెట్టినట్టు పట్టినట్టు చదివి కాచి వడబోచినట్టుగా గ్లాస్లో పోసుకొని తాగేసినట్టుగా చదివేసేసాను ఇంకా బాగా బిట్స్ అయితే నాకు చాలా యూజ్ అయింది బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల క్వశ్చన్ని ఏ మూల నుంచి ఇచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలిగే విధంగా దాన్ని చదివేసేసి నెక్స్ట్ నాకు అంటే ఈ ఈ జాగ్రఫీలో చాలా వరకు ఏంటంటే చాలా కొంతమందికి ఇవన్నీ ఎవరు గుర్తు అనిపిస్తుంది కానీ నిజంగా దాన్ని మనం ప్రతి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే చదువుతుంటామో ఆ సబ్జెక్ట్ని మనం ప్రేమించాలి అది మన సబ్జెక్టే అనుకోవాలి దానిలో ఇన్వాల్వ్ అయితే ఒక లౌకికమైనటువంటి ఆనందం అలౌకికమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంటుంది ఓ నేను ఇన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నానులే అన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంటుంది అలా ప్రపంచంలో మనకిప్పుడు జిఎస్ఎస్ కలిగే అవసరం లేదు కదా ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదువుతుంటాం చదువుతున్నప్పుడు మనకి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి అన్న పాజిటివ్ దృక్పథం కూడా మనని ప్రేరేపిస్తుంటుంది అలా నేను ఒక టెన్ డేస్ కంప్లీట్ జాగ్రఫీ చెప్తున్నాను కదా ప్రతిది పాయింట్ పాయింట్ అట్లాస్ ముందర పెట్టుకొని చదివాను చాలా వరకు అట్లాస్ నాకు బాగా యూజ్ అయింది అంటే మనం గుర్తు పెట్టుకోవడానికి చాలా వరకు యూజ్ అయింది మ్యాప్గా చదివేదాన్ని అట్లా యూజ్ అయింది నోట్స్ అయితే తెలియకుండా కొంతవరకు ఏం చేశానంటే నేను జాగ్రఫీ విషయంలో చేసిన ఒక మిస్టేక్ చెప్తాను ఇక్కడ నేను మీకు అప్పట్లో తెలియక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను జాగ్రఫీ సబ్జెక్ట్ అంతా కూడా అటెండ్ చేసి నోట్స్ రాసుకుంటూ చదివాను దానివల్ల నాకు కొంత టైం వేస్ట్ అయిందని నాకు అనిపించింది ఎందుకు చెప్తున్నాను అంటే మెటీరియల్ అంతా మనకు అందుబాటులో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు నేను నోట్స్ రాసుకోవడం ఎందుకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సిక్స్త్ క్లాస్ నుంచి నోట్స్ రాసుకుంటూ కూర్చునే బదులు సిక్స్త్ టు టెన్త్ వరకు ఆల్రెడీ మార్కెట్లో మెటీరియల్ ఉన్నప్పుడు నువ్వు రాసుకుంటూ కూర్చోండి అంటే నేను ఎందుకో దాన్ని ఎంకరేజ్ చేయను నోట్స్ రాసుకోవడం అనే విషయాన్ని మనకు మార్కెట్లో మెటీరియల్ లేనప్పుడు పుస్తకాలు లేనప్పుడు మనమే స్వయంగా నోట్స్ రాసుకోవడం అనేది ఓకే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ చదవాలి మీరు గుర్తుపెట్టుకోండి ఈ నోట్స్ రాసుడు ఇదంతా పెద్ద టైం వేస్ట్ దానికంటే ఏం చేయాలంటే ఆల్రెడీ ప్రిపేర్ దాన్ని ఏమంటారు రెడీమేడ్ ఫుడ్ తిన్ తిన్నట్టుగా ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి నోట్స్ని చదువుతూ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి సెల్ఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టుకోవాలి మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి గతంలో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి మీ ముందర ఒక పది ఇరవై మోడల్ పేపర్స్ చేస్తుంటే మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అప్పుడు అలా ఉండాలి మన ప్రిపరేషన్ కానీ నోట్స్ రాసుకుంటూ దానికి గంటలు గంటలు కూర్చుంటే అది టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది సో నా వరకు అయితే అది నాకు టైం వేస్ట్ అనిపించింది ఈ విషయాలు ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుండొచ్చు నేను దాన్ని ఖండించలేను ఓకే సో అలా నాకు ఫస్ట్ జాగ్రఫీ ఆ రకంగా నేను చదివాను అన్నట్టు నెక్స్ట్ నాకు ఇష్టమైన ఇష్టం అంటే మనకి ఇష్టమైన సబ్జెక్టు ముందు చదివితే ఏమవుతుందంటే అమ్మయ్య నాకు ఈ టాపిక్ వచ్చేసింది అని కాన్ఫిడెన్స్ పెడుతుంది నిజంగా నాకు జాగ్రఫీ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక నమ్మకం వచ్చేసింది ఓకే టోటల్ జిఎస్ పేపర్లో నూట యాభై మార్కులకి జాగ్రఫీ ఒక పది పదిహేను బిట్స్ వచ్చినా నేను చేయగలుగుతా కదా అంటే పదిహేను మార్కులు నా అకౌంట్లో పడ్డాయి కదా ఇలా ఆలోచించేదాన్ని నేను అట్లీస్ట్ పది క్వశ్చన్స్ ఓ పదిహేను క్వశ్చన్స్ నా అకౌంట్లో పడ్డాయి కదా ఇలా ఆలోచించినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అనిపించింది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి నెక్స్ట్ నాకు కొంచెం ఈజీగా మంచిగా ఇష్టంగా ఉన్నటువంటి సబ్జెక్టు పాలిటీ ఆ తర్వాత పాలిటీ మొదలుపెట్టాను నేను ఓకే ఆ నెక్స్ట్ టెన్ డేస్ పాలిటీ చదివిన పాలిటీ చదివేటప్పుడు ఏం చేశారు మళ్ళీ జాగ్రఫీ బిట్స్ని మళ్ళీ మొదటి కానించి మళ్ళీ వాములు సూపర్ లుక్ వేసుకుంటే పైన పైన వేసు చదువుకుంటూ సూపర్ఫిషియల్గా చదువుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాను పాలిటీ టెన్ డేస్ చదివిన తర్వాత జాగ్రఫీ ఫస్ట్ రివిజన్ అయిపోయింది నాకు మళ్ళీ తర్వాత హిస్టరీకి మాత్రం నేను ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టుకున్నా కొంచెం పాలిటీ జాగ్రఫీ కంటే ఎక్కువ టైం పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెము ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది అని నాకు అనిపించింది ఈ రెండిటితో కంపేర్ చేస్తే దానికి నాకు టైం ఎక్కువ కావాలనిపించింది హిస్టరీకి హిస్టరీకి ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసేటప్పుడు పాలిటీ చదివాను నేను మళ్ళీ రివిజన్ చేసుకుంటూ అప్పుడేమైంది పాలిటీస్ సెకండ్ రివిజన్ అయింది నాకు ఆ తర్వాత ఇప్పటికీ టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది కదా ఎకానమీ ట్వంటీ డేస్ చదివాను నేను ఎకానమీ ట్వంటీ డేస్ చదివిన ఆ ట్వంటీ డేస్లో మళ్ళీ నేను హిస్టరీని రివిజన్ చేసా ఓకే ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక టెన్ డేస్ చదివాను నేను సైన్స్ అంటే అప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ ఇంకా కరెంట్ టెక్నాలజీస్ మొత్తం చదవాలి కదా ఈ మిసైల్స్ అయితే ఏంటి ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిశోధనలు ఏంటి ఇవన్నిటి కోసం ఒక టెన్ డేస్ ఇట్లా నేనేం చేశానంటే ఫస్ట్ జిఎస్ని ఒక సిక్స్టీ డేస్కి నేను ప్లాన్ చేసుకున్నాను నిజానికి నేను కరెక్ట్ పుస్తకం చదివింది కూడా అరవై రోజులు మాత్రమే నేను చెప్పాను కదా నవంబర్ ఎండింగ్లో హైదరాబాద్కి వచ్చేసాను డిసెంబర్ జనవరి హార్డ్లీగా ఈ డిసెంబర్ జనవరి మధ్యలో సడన్గా పిల్లలు ఏడుస్తున్నారు పిల్ అని చెప్పేసి సడన్గా ఇంటికి వచ్చేసేదాన్ని నల్గొండకి రాత్రి రాత్రికి వచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని నిజంగా చాలా చాలా వాళ్ళ ఏడుపు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఎంత బాధేసేదంటే సరే వాళ్ళ కోసమే కదా నేను చదువుతున్నదని నాకు నేను సర్ది చెప్పుకోవడం ఇలా చదువుతూ ఇంకా నాకు పీక్ టైం అంటే డైలీ మాత్రం మెంటల్ ఎబిలిటీ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ రోజు చదివేదాన్ని దాంతోపాటుగా ఈ పాలిటీ ఎకనామిక్ జాగ్రఫీటల్లో ఏదో ఒక సబ్జెక్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫిఫ్టీన్ డేస్లో ఉన్నప్పుడు నేను పాలిటీ చదివేటప్పుడు మళ్ళీ అప్పుడు నాకు రోజుల్లో జిఎస్ చదివే టైం పెరగాలి అంటే జాగ్రఫీ నేను ఫస్ట్ చదివినటువంటి జాగ్రఫీని నేను బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ పాలిటీ చదువుతూ మళ్ళీ డైలీ షెడ్యూల్ ప్రకారము మెంటల్ ఎబిలిటీ అండ్ జీకే ఇలా ప్లాన్ చేసుకునేదాన్ని దాన్ని కూర్చున్నట్టే ఉండేది ఆ రీడింగ్ చైర్కి నా నేను టూ థౌజండ్ సిక్స్లో కూర్చొని చదివినటువంటి నా రీడింగ్ చైర్ని ఇప్పటికీ నేను దాచుకున్నాను దాంట్లోనే కూర్చొని నేను చదువుతాను ఇప్పుడు ఏదైనా బుక్స్ చదవాలి ఏదన్నా ఏం చేయాలని ఆ రీడింగ్ చైర్కి నేను దండం పెట్టాలి అసలుకి నన్ను ఎట్లా మోసిందో కానీ గంటలు 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 కూర్చునేదాన్ని అప్పటికీ నాకు చిన్నబాబు పుట్టి కొద్ది రోజులు అయింది కదా ఆ స్ట్రిచెస్ అయితే పెయిన్ వచ్చేది అసలు నాకైతే ఆ కుట్ల దగ్గర అయితే విపరీతంగా పెయిన్ వచ్చేసేది ఇట్లా కూర్చొని మళ్ళీ లేచి నిలబడాలంటే స్ట్రైట్ కాకపోతుండే బాడీ కొంత టైం అన్నట్టు ఇలా కొంచెం 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 మజిల్స్ని రిలాక్స్ చేసుకుంటూ 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 నాకు నేనే అని దీర్ఘ శ్వాస వదిలేసి నిలబడేదాన్ని అంత పెయిన్ ఉంటుండే సో మొత్తానికి అరవై రోజుల్లో నేనైతే పర్ఫెక్ట్ అయిపోయాను జిఎస్ఎస్ నాకు ఎక్కడ భయం అనిపించలేదు జిఎస్ విషయంలో ఇంకా లాస్ట్కి రివిజన్ చేయాలి అనుకున్న టైంలో నాకు ఏం ప్రాబ్లం వచ్చింది అంటే మా హస్బెండ్ వచ్చేసి నల్గొండలో కార్పొరేటర్ ఎలక్షన్స్కి కాంటాక్ట్ చేస్తున్నాడు తను అప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి తన ఎలక్షన్ నా ఎగ్జామ్ నా జేఎల్ ఎగ్జామ్ ఒకే రోజు పిల్లలు తను బయట తిరుగుతున్నాడు ఎలక్షన్స్ కోసము ప్రచారాలు కట్టి ఇటు పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే వచ్చి రా రావాల్సి వచ్చేసింది నల్గొండకి హైదరాబాద్ నుంచి అంటే తీర నెక్ ఆఫ్ ద మూమెంట్ ఎగ్జామ్ టైంలో నాకు ఒక సవాల్ ఎదురైంది పిల్లలు ఏం చేసేవాళ్ళు నేను అప్పటికి చాలా డేస్ దూరంగా ఉన్నాను కదా నన్ను చూస్తే వదిలిపెట్టకపోతుండే అలుకొని కూర్చునే వాళ్ళు అన్నట్టు పోటీ పడి పెద్దోడో వైపు చిన్నోడవైపు ఇంకా ఇలాగే ముఖంలో ముఖం పెట్టి చూస్తుండే వాళ్ళు మిస్ అయిపోతుందేమో అమ్మ అన్నంతగా ఇద్దరంతా వాళ్ళకి తినిపియడము వాళ్ళకి చదువు ప్రతిదీ ఇంకా నేను చేసుకుంటూ ఒక్కొక్కసారి అయితే ఒకటి కాళ్ళ మీద పడుకుంటూ ఒకటి భుజం మీద పడుకునేవాడు మొత్తానికి ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అలా నిద్రపుచ్చుకుంటే అయినా పక్కన పుస్తకం పెట్టుకునేదాన్ని వంట చేసుకుంటూ పక్కన బుక్ పెట్టుకునేదాన్ని రియల్గా ఆ హార్డ్ వర్క్ ఎప్పుడు గుర్తుకొస్తే నాకు గూజ్ మమ్స్ వస్తాయి అసలుకి ఇంత కష్టపడ్డాం కదా ఈ ఉద్యోగం కోసమో అని సో ఎనీహౌ అదే నా నమ్మకం మనం కష్టపడితే ప్రతిఫలం మన ఇమ్మటే నడుచుకుంటూ వస్తుంది అని సో మొత్తానికి ఎగ్జామ్ ముందు చాలా డిస్టర్బెన్స్ నాకు ఏమైందంటే ఎగ్జామ్ ముందు నేను అసలు కొంత కొన్ని జీకే టాపిక్స్ కొన్ని టాపిక్స్ ఇవి తర్వాత ఫైనల్గా చూసుకుందాం ఫైనల్గా చూసుకుందాం అని వదిలేసిన టాపిక్స్ అన్నీ నాకు కవర్ చేయడానికి టైం మిగిలింది హాస్టల్లో ఉంటేనే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్లో అటు ఇటు అవి గుర్తుకుంటుండే నాకు ఇంటికి వచ్చేసరికి ఏమైంది కొంచెం పిల్లలు ఈ డిస్టర్బెన్స్లో పడి కొన్ని టాపిక్స్ నేను మర్చిపోయినా చదవడం నేను ఏ టాపిక్స్ అయితే వదిలేసి అందులో నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి పర్వాలేదు కాకపోతే అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ తోటి నేను రాయగలిగాను కాకపోతే అలాంటి సమస్య మనకు ఎదురవుతుంది కాబట్టి ఏది వదిలిపెట్టడానికి లేదు అన్నీ చదవాలి సో మొత్తానికి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ను మాకు ఎగ్జామ్ అయింది జిఎస్ నేను చదివినటువంటి విధానం ఇది సబ్జెక్ట్ అనేది నేను మళ్ళీ నేను మీకు చెప్తాను జిఎస్ ఇప్పుడు కూడా నేను మీకు ఏం చెప్తున్నాను తొంభై రోజుల ప్రణాళిక మార్చి కల్లా మీ సిలబస్ కంప్లీట్ కావాలి సిలబస్ ముందర పెట్టుకోండి జిఎస్ని రాసుకోండి పేపర్ మీద ఫస్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్టు రాసుకోండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నెక్స్ట్ ఇష్టం తర్వాత నెక్స్ట్ ఇష్టం ఇట్లా మీరు ఈ నైంటీ డేస్కి ప్లాన్ చేయండి రోజు జీఎస్ జీకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి ఆర్థమెటిక్ రీజనింగ్ డైలీ చేయండి జనరల్ ఇంగ్లీష్ డైలీ చూసుకోండి ఇలా ఒక టా ఒక త్రీ టాపిక్స్ టూ టాపిక్స్ ఏమో కామన్ టాపిక్స్ డైలీ పెట్టుకోండి మిగతా సిలబస్ని నైంటీ డేస్కి డివైడ్ చేసి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఓకేనా ఇలా కష్టపడ్డం నిజంగా ఎంత కష్టపడే వాళ్ళం అంటే నాకైతే ఒక బుక్ చదివినాక ఆ ఏముందో అని ఆశ కక్కుర్తి నాకు పుస్తకాలు అంటే ఎంత అంటే ఏదైనా బుక్ కనపడితే దాన్ని కంప్లీట్ చదివిందాక వదిలిపెట్టబుద్దిగా పోతుండే కాకపోతే ఒకసారి నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పాను చూడండి జాగ్రఫీ మొత్తం చదివేశాక ఫస్ట్ ఏం చేసేదానంటే అచ్చా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రెండు మూడు రకాల మెటీరియల్స్ ఉన్నప్పుడు నేను ఎలా ఫాలో అయ్యానంటే ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ విజేత కాంపిటీషన్స్ జాగ్రఫీ ఉంది మొత్తం విజేత కాంపిటీషన్స్ ఫస్ట్ టైం చదివేసి నెక్స్ట్ టైం బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ టైం ఏం చేసేదాన్ని రివిజన్కి ఇంకొక సిరీస్ పట్టుకునేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ కుమిరెడ్డి జాగ్రఫీ ఉండే నా దగ్గర కుమిరెడ్డి జాగ్రఫీ చదివేదాన్ని అప్పుడు విజేత కాంపిటీషన్స్లో ఏమైనా బిట్స్ మిస్ అయిపోతే ఇక్కడ కలుస్తాయి నాకు ఇక్కడ కొత్త బిట్స్ కొత్త విషయాలు నాకు తెలుస్తుంటుండే ఇలా మొత్తానికైతే ఆ రెండు మూడు రివిజన్స్లో మొత్తం సిలబస్ని నేను రెండు ఒక్కొక్క టాపిక్ని రెండు మూడు సార్లు చదవడం జరిగింది అన్నట్టు నేను ఇందాక చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ కొన్ని టాపిక్స్ నేను తర్వాత లాస్ట్కి అనుకున్నటువంటి వదిలేసినటువంటి టాపిక్స్ లాస్ట్కి వచ్చేసరికి నాకు సిచ్యువేషన్స్ అనేది తారుమారైపోయి నేను పిల్లల్ని తర్వాత ఎగ్జామ్స్ ముందులో మా హస్బెండ్ ఎలక్షన్స్లో బిజీ కావడం ఈ టైం అనేది నాకు కొంచెం లాస్ట్ మూమెంట్లో కొంచెం దెబ్బ పడింది నాకు కాబట్టి లాస్ట్కి చదుదాము అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసుకోకండి ఏ విషయాన్ని కూడా షెడ్యూల్ ప్రకారం చదవాలనుకున్న టైంకి చదువుకుంటూ వెళ్ళిపోండి ఈ ఇన్ని డేస్లో ఇది చదవాలంటే అన్ని డేస్లో అది చదివేసేయండి అంతే ఇంకా ఓకే ఇది నా జిఎస్ నేను దాన్ని నేను ఎదుర్కొని దాని మీద పట్టు సాధించినటువంటి సందర్భం అన్నట్టు అలాగే ప్రతిదీ కూడా మైండ్ మ్యాప్తో చదివాను నేను మైండ్ మ్యాప్తో ఒక సిరీస్లో వెళ్ళాలి ఎప్పుడు కూడా ఆ సిరీస్లో వెళ్ళేటప్పుడు దాని లింక్ టాపిక్స్ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి మైండ్లో పిక్చరైజేషన్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా చదివితే కనుక మనకి సబ్జెక్ట్ బాగా అసలుకి మనం ఏం లేదబ్బా ఈ కొద్ది రోజులు మనం తినేటప్పుడు మనం నిద్రపోయేటప్పుడు మనం పడుకునేటప్పుడు మన మైండ్లో సబ్జెక్ట్ మెల్లుతుండాలి అలా చదివితే నేను చెప్తాను కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం పిచ్చి పట్టినట్టు చదవాలి అని అలా చదవండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది గ్యారంటీ మీరు కష్టపడితే జెన్యున్గా ప్రతిఫలం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం జువాలజీ విశ్లేషణ గురించి చూద్దాం